వీడియోలో మీకోసం ఒక హెల్దీ స్నాక్ స్వీట్ కార్న్ మనందరికీ ఇష్టమే. స్వీట్ కార్న్తో చాలా డిషెస్ చేయొచ్చు. క్విక్గా ఇంకా ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా ఫాస్ట్గా రెడీ అయ్యే ఈ స్నాక్ మీకు గ్యారంటీగా నచ్చుతుంది. స్వీట్ కార్న్లో చాలా ఫైబర్ ఉంది, సో డైజెషన్కి మన హార్ట్ హెల్త్కి కూడా మంచిది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే స్వీట్ కార్న్ తింటే బాగా ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. సో హాసినికిరణ్ హోమ్ అండ్ కిచెన్కి సుహాసినిస్ వెల్కమ్తో స్వీట్ కార్న్ వడ ఎలా చేయాలో చూద్దామా. రెసిపీకి నేను 4 స్వీట్ కార్న్స్ని వాడాను. పీల్ చేసి బాగా క్లీన్ చేశాక ఇలా ఒక షార్ప్ నైఫ్తో కార్న్ని సెపరేట్ చేయాలి. నేను తీసుకున్న 4 స్వీట్ కార్న్స్లో 2 ఇట్లా సెపరేట్ చేసి ఇంకో 2 గ్రేట్ చేసాం. కావాలంటే 4 స్వీట్ కార్న్స్ని కూడా గ్రేట్ చేయొచ్చు. ఇలా గ్రేట్ చేస్తే మనకి కార్న్లో ఉన్న వాటర్ వస్తుంది. ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. సో గ్రేట్ చేసి కార్న్ అంతా ఇలా ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా సెపరేట్ చేయాలి. ఇప్పుడు కార్న్ అంతా ఒక మిక్సింగ్ బౌల్లో పెట్టి అందులో సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, ఇంకా కొంచెం శనగపిండి కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి క్లియర్గా తెలుస్తుంది ఎంత సరిపోతుందో. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి మిక్స్ చేయాలి. ఇంకొంచెం శనగపిండి వేసి కలపండి. నెక్స్ట్ కొంచెం బియ్యపిండి, ఆయిల్ వేసి మిక్స్ చేయాలి. బియ్యపిండి వేస్తే క్రిస్పీగా వస్తాయి, వేయకపోయినా కూడా ఏం పర్లేదు, ఇట్స్ ఎన్ ఆప్షనల్ స్టెప్. ఇలా చేతిలో షేప్ హోల్డ్ చేస్తే చాలు. ఆయిల్ వేడి అయ్యాక చిన్న సైజ్ బౌల్ని తీసుకుని ఇలా వడ షేప్లో చేసి ఆయిల్లో వేయండి. అన్ని వడలు వేశాక మీడియం టు హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మధ్యలో వడలు ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఒక స్ట్రైనర్లోకి తీసి ఇలా ట్యాప్ చేస్తే ఎక్కువగా ఉన్న ఆయిల్ అంతా ఫిల్టర్ అవుతుంది. మీ ఫేవరెట్ సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా రెడీ అయ్యే స్వీట్ కార్న్ వడ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.